బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుంది. రెండు పార్టీల మధ్య మీటర్ల పంచాయతీ కాకరేపుతుంది. ఓటర్లకు మీటర్లు పెట్టేది లేదని బీఆర్ఎస్ అంటే అందుకే నిధులు ఇవ్వలేదన్నారు నిర్మలా సీతారామన్. మీరు మీటర్ ఫిట్ చేయలా, కానీ బారోయింగ్కి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి, మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బారోయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. మీరు మీటర్ ఫిట్ చేయలా, కానీ బారోయింగ్కి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి, మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరాయం కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. మీరు మీటర్ ఫిట్ చేయలా, కానీ బోరాయింకి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బోరాయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి, మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరాయం కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. మీరు మీటర్ ఫిట్ చేయలా, కానీ బోరాయింకి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బోరాయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి, మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరాయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. మీరు మీటర్ ఫిట్ చేయలా, కానీ బోరాయింకి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బోరాయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి, మేము ఎలా ఇస్తాం? మీటర్ పెట్టి మా రైతన్నల ఇంటికి బిల్లు పంపించమంటుండు. నేను బతికున్నంత కాలం, కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నేను బోరుబావి కాడ మీటర్ పెట్ట ఫ్రీ కరెంట్ ఇస్తా అని అసెంబ్లీలో చెప్పిండు కేసీఆర్. డాము చెన్నయ్యో నిర్మలా సీతారామన్ చెప్పింది, ఆమె కడుపు చల్లకుండా మంచిగా చెప్పినాం అమ్మ, ఉన్నదినట్టు చెప్పినాం. ఇక బీజేపీకి కూడా ఆయన చూడ నిర్ణయాలు ఒకడో ఇద్దరు పరిగెత్తుకున్నట్టున్నాయి కానీ ఆయన పోతారు. ఏం చెప్పింది అలా, ఏం చెప్పింది తామె? తెలంగాణ వాళ్ళు మీటర్లు పెట్టలేదు, దేశం అంతా పక్క రాష్ట్రాలలో మీటర్లు పెట్టి అందరికి పైసలు ఇచ్చినాం, తెలంగాణ వాళ్ళు మీటర్లు పెట్టలేదు, పైసలు ఆపినాము అన్నది. అంటే ఏంటన్నట్టు, బీజేపీ కూడా మీటర్లు పెట్టుకున్నట్టేనా, పెట్టుకున్నట్టేనా? అంటే మీటర్లు పెట్టుకున్న పార్టీకి ఎవరు ఓటేస్తారా చెల్లె? మీటర్లు పెట్టుకున్న పార్టీకి ఎవరు ఓటేస్తారా? అందుకే తెలంగాణలో ఏమైంది, 3 గంటల కరెంట్ ఒక పార్టీ కాంగ్రెస్ వాడు, 4 రూపాయి కాడ మీటర్లు పెట్టుకున్నాడు ఒక పార్టీ బీజేపీ వాడు. మీటర్లు లేదు, 3 గంటలు లేదు, పొద్దున్నాక ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నదేమో బీఆర్ఎస్ పార్టీ. ఇక కుల్లం కుల్లా ఉన్నది ఎందుకున్నాం మరి, 3 గంటలో దిక్కున్నామా, మీటర్లు పెట్టడం దిక్కున్నామా, ఏది పెట్టకుండా పొద్దున్నాక కడుపు నిండా కరెంట్ ఇచ్చడం దిక్కున్నామా? కుల్లా అయిపోయింది కదా ముచ్చటేగా, కానీ మనం చెప్పుడు కాదు, వాళ్ళే చెప్పారు. ఎవరు రేవంత్ రెడ్డి 3 గంటలు అన్నాడు, డీకే శివకుమార్ వచ్చి కవర్ చేస్తానే 3 కాదు 5 అన్నాడు, ఇక నిర్మలా సీతారామన్ ఇక హైదరాబాద్కి వచ్చి మీటర్లు పెట్టాలంటుంది. మరి ఇక మీటర్లు దిక్క, 3 గంటలు దిక్క, ఏది లేకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చడం దిక్క. ఇప్పుడు మాట రాబట్టే ఒక్కసారి అయ్యా అని బతి కాబట్టి మరి ఆగమైతే మాట. ఇప్పుడు కడుపులో చల్లగలకుండా కేసీఆర్ మంచిగా ఇంత కరెంట్ ఇచ్చే, రైతు బంధు ఇచ్చే, కళ్యాణ లక్ష్మి ఇచ్చే, కేసీఆర్ కిట్ ఇచ్చే, రైతు బీమా ఇచ్చే, ఆసర పెన్షన్ ఇచ్చే, న్యూట్రిషన్ కిట్లు ఇచ్చే, ఓ 10 అడిగిన కాడ 8 ఇచ్చింది కేసీఆర్. మీరు మీటర్ ఫిట్ చేయలా, కానీ బోరోయింకి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బోరోయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి, మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరాయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. మీరు మీటర్ ఫిట్ చేయలా, కానీ బోరోయింకి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బోరోయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి, మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరాయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. మీరు మీటర్ ఫిట్ చేయలా,